ఫర్ యువర్ లవ్ కన్సర్న్ టువార్డ్స్ అవర్ విలేజ్ అండ్ అవర్ చిల్డ్రన్ మ్యామ్. వీ కార్డియలీ థ్యాంక్ యూ మ్యామ్. చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్, ఇంకా క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా అవేర్నెస్నే మేము ఒక ఆయుధంగా ఎంచుకున్నాం మేడం. ఎక్కువ పబ్లిక్కి ఇంటరాక్ట్ అవటము, ఉన్న నష్టాలని వాళ్ళకి సాధారణంగా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఒక వెపన్గా మేము తీసుకొని ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక చైల్డ్ మ్యారేజ్ అయితే ఆ చైల్డ్ మ్యారేజ్ వల్ల నీ కూతురికి జరిగేటువంటి నష్టం ఏంటి, ఒక కూతురుగా తనకి జరిగేటువంటి నష్టం ఏంటి అని తల్లిదండ్రులకి అవగాహన కల్పించడంలో మేము సక్సెస్ అయ్యాం మేడం. అయితే ఇందులో స్టూడెంట్స్కి మేడం థరో అవగాహన మేము కల్పిస్తూ వచ్చిన్నాము. అయితే ఈ చైల్డ్ మ్యారేజ్ ఎస్సీ కాలనీ కావచ్చు, పడమటి బజార్ కావచ్చు, గుమ్మా బజార్ కావచ్చు, కేసనేని పాలెం కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళతో ఒక ర్యాపోని మెయింటైన్ చేసుకోవటం వల్ల ఏ సమస్యనైనా వాళ్ళు వచ్చి మా దగ్గర ఓపెన్గా ఒక 5 నిమిషాలు అక్కడ నించున్నా కానీ వచ్చి మాతోటి ఆ సమస్యని షేర్ చేసుకోగలుగుతూ వచ్చారు మేడం. పిల్లలకి అయితే ఎలాంటి అవగాహన మేము చైల్డ్ మ్యారేజ్ కోసం కల్పిస్తూ వచ్చున్నామంటే, అసలు ఫస్ట్ అమ్మా నాన్న వాళ్ళు చైల్డ్ మ్యారేజ్కి వాళ్ళు సిద్ధమయ్యారు అని అంటే ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తర్వాతే వాళ్ళు ఆ చైల్డ్ మ్యారేజ్ అన్నటువంటి డెసిషన్కి వస్తారు. సో అలాంటి ఇన్సెక్యూరిటీని పోగొట్టడానికి, అలాంటి ఇన్సెక్యూర్ సో మన సమాజంలో ఉన్నవి పోగొట్టడం మా బాధ్యత. అందరూ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చారు కానీ ఆ ఇన్సెక్యూరిటీని పోగొట్టడంలో మీరు కీ రోల్ పార్టిసిపేట్ చేయాలని స్టూడెంట్స్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ వచ్చామడు. ఆ చైల్డ్ మ్యారేజ్ వల్ల వారికి వచ్చేటువంటి నష్టాలు ఏంటి, ఎలాంటి నష్టాన్ని వారు ఫేస్ చేయాల్సి వస్తుంది, తర్వాత డీవియేషన్ అనేది వాళ్ళ కెరీర్ని ఎలాగా డిస్ట్రాక్ట్ చేస్తుంది అనే విషయంలో కూడా మేము క్లియర్గా వాళ్ళకి తరోగా అవగాహన ఇస్తూ వచ్చున్నాం మేడం. ఐ ఫీల్ గ్రేట్ టు సే దిస్. ఒంగోలులో చదువుతున్నటువంటి కాలేజీలో కూడా టాపర్స్ మా ఊరు నుంచి ఆడపిల్లలు ఉన్నారు మేడం. అంటే చాలా క్లారిటీ వచ్చి, అంటే వీళ్ళ పిల్లలు చాలా ఫోకస్డ్గా ఉన్నారు, అలాగే ఎక్కడన్నా ఒక స్ట్రగుల్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళని కొంచెం మోటివేషన్ ఇచ్చి నడిపితే ముందుకి దూసుకుపోయేలాగా ఉన్నారు మేడం. మా అంగన్వాడీ టీచర్ వాళ్ళ మేనకోడలు టాపర్ మేడం, టాపర్గా అమ్మాయి ఉత్తీర్ణత చెందింది. ఒక హెల్పింగ్ హ్యాండ్ అందించి ముందుకి మోటివేషన్ చేయగలిగితే చాలు మేడం. అలాగ చేయటంలో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉందో మేము వాళ్ళందరినీ రీచ్ అవటంలో, ఫస్ట్ రీచ్ అవటంలోనే మేము సక్సెస్ అయ్యాం మేడం. ప్రతి ఒక్కరిని పబ్లిక్గా వెళ్ళటం, మా విలేజ్లో ఎక్కువ మనీ ఎక్కువ వస్తాయి మేడం. ఒక ఎకరాన్నైనా సింగిల్ డేలో టైల్స్ వేసేయగలరు, అంత ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి విలేజ్ మేడం ఇది. సో ఇన్కమ్ సోర్స్ ఎక్కువ అవటం వల్ల హెరాస్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి హెరాస్మెంట్ని ఫేస్ చేస్తున్నప్పుడు అర్ధరాత్రి 11 అయినా 12 అయినా కానీ మేడం వాళ్ళని ఒక ఫోన్ ఏడుస్తూ వస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని ఆన్ ద స్పాట్ రెస్క్యూ చేయగలిగాం మేడం. దానికి మీలాంటి ఆఫీసర్స్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేటువంటి టీం ఉండటము, మాకు మా టీం ఇచ్చినటువంటి సపోర్ట్ మేడం. ఇంకా ఒక పాప 12 సంవత్సరాల పాప, అమ్మాయి మెంటల్లీ రిటార్డెడ్, ఆ పాపని ఒక గొడుగులు అమ్ముకుంటే అతను రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు. ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి 10 నిమిషాల్లో టీం మొత్తం అక్కడికి వెళ్ళింది మేడం. అంటే ఒక సంఘటన జరగటానికి, జరగకపోవటానికి టీం ఎఫెక్టివ్గా ఉంది. ఇమ్మీడియట్గా మీకోసం మేము ఉన్నామన్న భరోసాని అయితే మేము కలిగించడంలో సక్సెస్ అయ్యాం మేడం. అయితే ఇప్పుడు మీకోసం అన్న ఇంత గొప్ప ఒక టీం, ఒక వేదికని ఏర్పాటు చేసి మేడం వాళ్ళు, అంటే ఒక స్టూడెంట్స్గా మీ టువర్డ్స్ మీ వైపుగా మేడం వాళ్ళు ఎంత లవ్ని కన్సర్న్ని చూపిస్తున్నారో, దాని వెనుకున్న ఇంటెన్షన్ ఏంటంటే యు ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ అవర్ నేషన్, మా నేషన్ మా భవిష్యత్తు మీరు అని మేము హృదయపూర్వకంగా హృదయమారా ఇలాంటి ఆఫీసర్స్ అందరూ నమ్మారు కాబట్టి ఈ బంగారు బాల్యానికి శ్రీకారం అనేటువంటి ఇలాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఇప్పుడు మనం అనుకుంటాము ఒక చిన్న వయసు ఉన్న పాప వాళ్ళకి మ్యారేజ్ చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అని అమ్మ నాన్న ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే ఆ ఇన్సెక్యూరిటీ. నిజంగా మేము ఒక మహిళా పోలీస్గా సూపర్వైజర్ వాళ్ళు కానీ ఒక చైల్డ్ మ్యారేజ్ని ఆపడానికి వెళ్తున్నప్పుడు మమ్మల్ని శత్రువులుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. అంటే నేను మా అందరి మహిళా పోలీసుల తరఫున మాట్లాడుతున్నా మేడం, ఒక చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఒక ఫస్ట్ శత్రువుగా పేరెంట్స్ ఫీల్ అవుతారు. ఎందుకు అలాగా అంటే మేము ఇంత కష్టపడి మా అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మ్యారేజ్ చేస్తుంటే వీళ్ళు అడ్డం పడుతున్నారని. కానీ దాని వెనక వాళ్ళ కూతురు పడబోతున్నటువంటి కష్టం ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుందని వాళ్ళని విడమరిచి చెప్పగలిగినప్పుడు కన్నీటితోటి ఇంకెప్పుడు ఇలాంటి డెసిషన్ మేము తీసుకోమని వెనక తగ్గి వాళ్ళు మా అమ్మాయిని మేము ఖచ్చితంగా చదివిస్తామని చెప్పి అంటారు. అయితే మనం ఏం చేయాలి అని అంటే ఆ అమ్మ నాన్నలకి అలాంటి అభద్రతా భావాన్ని తొలగించడం అనేది మీ పూచి. మీకోసం ఇంతమంది ఆఫీసర్స్ నించున్నారు కదా, కానీ మా అమ్మ నాన్నలు అలాంటి ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక సూర్యుడు ఉన్నప్పుడు అమ్మ ఆ సన్ రేస్ అన్నీ కూడా స్కాటర్డ్గా ఉంటాయి, అదే ఒక్క భూతద్దాన్ని పెట్టినప్పుడు మొత్తం ఒక బీమ్గా వస్తుంది. అలాగే మన
శక్తి కూడా స్కాటర్డ్ గా ఉన్నప్పుడు, మన ఐడియాలజీ కూడా డీవియేటెడ్ గా ఉన్నప్పుడు మనం ఏమీ సాధించలేము. ఆ స్కాటర్డ్నెస్ అనేది ఒకవేళ మీ ఫోన్ అవి ఉండొచ్చు, చెడు స్నేహం అయి ఉండొచ్చు, లేకపోతే ప్రలోభ పెట్టే చెడ్డ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఆపోజిట్ సెక్స్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇలాంటిది ఏదైనా కానీ మనల్ని ప్రభావితం చేస్తుంది. కానీ వాటన్నిటికీ ప్రభావితం కాకుండా నా కెరియరే ముఖ్యమనే భీము కనుక, అలాంటి ఒక భీము ద్వారా మీ ఐడియాలజీ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం డీవియేట్ కాము. మన దేశం బాగుండాలి బాగుండాలని అందరం అనుకుంటాం. ఎలా బాగుంటుంది, ఎలా బాగుంటుంది అంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డప్పుడు, అంటే ఇంకొకరిని చెయ్యి చాపే పరిస్థితిలో నువ్వు ఉండకూడదు, ఇంకొకరికి చెయ్యి అందించి పైకి లేపగలిగే పరిస్థితుల్లో నువ్వు ఉండగలిగినప్పుడు మాత్రమే మన దేశము బాగుపడుతుంది. అలాంటి బాగుపడేటువంటి ఒక భవిష్యత్తుని ఎక్స్పెక్ట్ చేసి, ఒక ఫ్యూచర్ జనరేషన్ ఎక్స్పెక్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ మీరు పునాదిగా భావించి మీ భవిష్యత్తుకి మంచి బాసట వేసుకుంటారని, ఇప్పుడు 21 సంవత్సరాలు ఫ్యామిలీ వెల్ఫేర్ ఏమని చెప్తుంది అంటే 21 ప్రతి 100 మందిలో 21 మంది యంగ్ మదర్స్ బర్త్ ఇవ్వలేక చనిపోతున్నారు. సో ఈ అవగాహన ఒక స్పాంజ్ ఎగ్జాంపుల్ తోటి క్లియర్గా అమ్మ నాన్న వాళ్ళకి చెప్పి ఉన్నాం. ఒక స్పాంజ్ను తీసుకొని అది వాటర్లో ముంచున్నాం, ఎంత సాఫ్ట్గా ఉంటుంది. 18 ఇయర్స్ లోపు గర్ల్ యొక్క బాడీలీ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది. అలాగే ఒక సిమెంట్లో ముంచినటువంటి స్పాంజ్ హార్డ్గా అయితే అది ఎంత హార్డ్గా ఉంటుందో, అలాగే 18 ఇయర్స్ దాటిన తర్వాత గర్ల్ యొక్క బాడీలీ స్ట్రక్చర్ కూడా అలాగే, అంటే ఒక బేబీకి బర్త్ ఇవ్వడానికి అనుకూలంగా